వెల్కమ్ టు U6 న్యూస్. రాబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేస్తున్నారు. నూతన నాయకులను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా జనాకర్షణ కలిగిన వారిని సైతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కూడా జనసేన పార్టీలో చేరనున్నాడని గత కొంతకాలంగా వార్తలు విరివిగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో హర్షసాయి రేంజ్ అంతా ఇంతా కాదు. హర్షసాయి పేరు తెలియని వారు ఉండరేమో. అవసరం ఉన్న పేదలకు సాయం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు హర్షసాయి. సాయం ఏదనేది ఆలోచించకుండా ఎంతో మందికి సాయం అందిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా మంచి ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు హర్షసాయి. ఇందుకు యూట్యూబ్ ద్వారా సంపాదించే డబ్బును యూజ్ చేస్తాడు. ఈ నేపథ్యంలోనే హర్షసాయి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు చేరువగా ఉంటాయి. అదికాక పవన్ కళ్యాణ్ అంటే హర్షసాయికి అభిమానం. దీంతో హర్షసాయి జనసేన పార్టీలో చేరుతున్నాడు అనే వార్తలకు బలం చేకూరుతుంది. నిరంతరం ప్రజలకు సేవ చేయాలని అనుకునే హర్షసాయి జనసేనలో చేరితేనే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. వైజాగ్ ప్రాంతం నుంచే ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా హర్షసాయి పొలిటికల్ ఎంట్రీపై అటు జనసేన నాయకులు ఇటు హర్షసాయి ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో జనసేన పార్టీలో హర్షసాయి చేరడం పక్కా ఖాయమని తెలుస్తోంది. ఇక ఎన్నికలకు మరింతగా సమయం లేదు. దీంతో త్వరలోనే హర్షసాయి పార్టీలో చేరి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతారని తెలుస్తోంది.